हेलो फ्रेंड्स, वेलकम टू डे ट्रेडर तेलुगु। तो నిన్న మనకి నిర్మలా సీతారామన్ గారు కొన్ని కొన్ని సెక్టార్స్ రిలేటెడ్ గా కొంత ఇంపార్టెంట్ డేటా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో అలా ఇచ్చిన డేటా వల్ల మన స్టాక్ మార్కెట్ లో ఉన్న ఏ స్టాక్స్ కి పాజిటివ్ నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అనేది మాట్లాడుకుందాం. అండ్ ఈ రోజు మార్నింగ్ 11 AM కి 5th రౌండ్ ఆఫ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో నిర్మలా సీతారామన్ గారు ఇంకొన్ని అప్డేట్స్ అయితే ఇవ్వబోతున్నారు ఫ్రెండ్స్. సో ఇదే మనకి లాస్ట్ అప్డేట్ అన్నమాట. నార్మల్ గా గవర్నమెంట్ ఇలా స్టెప్స్ వారీగా ఇలాంటి అప్డేట్స్ ఇస్తున్నప్పుడు లాస్ట్ ఇస్తున్న అప్డేట్స్ కొంత స్ట్రాంగ్ గా ఉండేలా చూసుకుంటారనమాట. ఎందుకంటే ఫైనల్ గా మనం మాట్లాడుకునేది లాస్ట్దే కాబట్టి దీంట్లో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉండొచ్చని నా ఎక్స్పెక్టేషన్. సో చూద్దాం, 11 AM కి అయితే నేను మీకు టెలిగ్రామ్ లో అయితే అప్డేట్ చేస్తాను. అండ్ దాని గురించి ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నా సరే ఫర్దర్ వీడియోస్ లో అయితే మాట్లాడుకుందాం. సో మీరు గమనిస్తే మే 12th నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నప్పుడు ఇప్పటి వరకు ఉన్నలాగా కాకుండా మే 18th అనౌన్స్ చేయబోయే దాంట్లో ఇంకొన్ని డిఫరెంట్ రూల్స్ ఉంటాయని చెప్పే ప్రయత్నం అయితే చేశారనమాట. సో కొంత ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి డెఫినెట్లీ. సో మే 18th అనేది ఇంతకు ముందులా కాకుండా ఇంకాస్త బెటర్ గా ఉంటుంది డెఫినెట్లీ. ఎకానమీని కొంత బూస్ట్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వస్తుంది అని. సో రీసెంట్ టైమ్స్ లో మీరు చూస్తూ వస్తే యుఎస్ చైనా రిలేటెడ్ గా మనకు కొంత అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. ఇక్కడ 2 సెగ్మెంట్స్ ఉన్నాయన్నమాట యుఎస్ చైనా రిలేటెడ్ గా. యుఎస్ అండ్ చైనాకి సంబంధించిన అఫీషియల్స్ మాట్లాడుకుంటున్నా అంటే వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న టాక్స్ అయితే పాజిటివ్ గా నడుస్తున్నాయని వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. కాకపోతే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు సో మీడియా సమావేశాల్లో కానివ్వండి, ట్విట్టర్ ద్వారా కానివ్వండి, చైనా మీద చేస్తున్న ఆరోపణలు అనేది యుఎస్ చైనా టెన్షన్ స్టార్ట్ అవుతున్నాయని ఒక సందేశాన్ని అయితే మార్కెట్ లోకి అయితే పంపిస్తుంది. అండ్ చైనా ఫారెన్ మినిస్ట్రీ వాళ్ళు ఒక స్టేట్మెంట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అమెరికా వాళ్ళు మా కంపెనీస్ మీద అన్రీజనబుల్ సప్రెషన్ చేస్తున్నారు అని చెప్తున్నారనమాట. అంటే ఆల్రెడీ అమెరికా వాళ్ళు వాళ్ళ కంపెనీస్ రిలేటెడ్ గా కొంత నెగిటివ్ గా మూవ్ అయ్యే స్టెప్ అయితే తీసుకుంటున్నారని చెప్తున్నారు. సో వీళ్ళు ఇలా తీసుకుంటున్నట్లయితే నెక్స్ట్ కమింగ్ డేస్ లో చైనా కూడా ఏదో ఒక యాక్షన్ తీసుకుంటుందన్న ఫియర్ అయితే మార్కెట్ లోకి అయితే వెళ్తుంది. యుఎస్ చైనా రిలేటెడ్ గా ఉన్న ట్రేడ్ టెన్షన్స్ ఇంకా ముదురుతూ ఉన్నట్లయితే ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా సెల్లింగ్ అనేది మన మార్కెట్స్ లో ఎక్కువ అవుతుంటుంది ఫ్రెండ్స్. అది మార్కెట్స్ ఇంకా నెగిటివ్ గా తీసుకువెళ్తుంది. నిన్న చేసిన అనౌన్స్మెంట్స్ అన్ని కూడా మోస్ట్లీ మనకి సెక్టోరియల్ రిఫార్మ్స్ లాగా కనిపిస్తున్నాయి అనమాట. లైక్ కోల్ కానివ్వండి, మైనింగ్ కానివ్వండి, సివిల్ ఏవియేషన్ కానివ్వండి, డిఫెన్స్ సెక్టార్ లో కానివ్వండి, వీటిలో కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చే ప్రయత్నం. ఫస్ట్ కోల్ సెక్టార్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మన స్టాక్ మార్కెట్ లో కోల్ సెక్టార్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే కంపెనీ మనకి కోల్ ఇండియా అనమాట. సో ఫస్ట్ అప్డేట్ ఏంటో మాట్లాడుకుందాం, దాని తర్వాత కోల్ ఇండియా మీద ఇంపాక్ట్ గురించి మాట్లాడుకుందాం. నిర్మలా సీతారామన్ గారు నిన్న మనకు అనౌన్స్ చేసింది ఆల్మోస్ట్ 50 బ్లాక్స్ ని, కోల్ బ్లాక్స్ ని కమర్షియలైజేషన్ చేద్దాం అనుకుంటున్నారనమాట. అంటే ప్రైవేట్ ప్లేయర్స్ ని ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇప్పటి వరకు కోల్ ఇండియాకి కొంత ఎడ్జ్ ఉన్న సెగ్మెంట్ లో ప్రైవేట్ ప్లేయర్స్ కూడా వస్తారు నెక్స్ట్ అండ్ అనేది కోల్ ఇండియాకి అయితే నెగిటివ్ అవుతుంది. కాకపోతే సేమ్ స్టేట్మెంట్స్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి అంతకు ముందు కూడా వచ్చాయి ఫ్రెండ్స్. సో కోల్ సెక్టార్ లో ప్రైవేట్ వాళ్ళని కూడా ఇన్వైట్ చేయాలనుకుంటున్నామని అప్పుడు కూడా కోల్ ఇండియా కొంత రియాక్ట్ అయితే అయింది. కాకపోతే ఇది ఇప్పుడు ప్యాకేజ్ లో ఇంక్లూడ్ చేస్తూ ఎటువంటి ఎలిజిబిలిటీ అవసరం లేదు, మీరు అప్ ఫ్రంట్ గా కొంత పేమెంట్ పే చేసి బిడ్డింగ్ లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ అలా బిడ్డింగ్ లో పార్టిసిపేట్ చేసి ఆ ప్రైవేట్ కంపెనీస్ కానీ కోల్ బ్లాక్స్ వచ్చినట్లయితే నెక్స్ట్ గవర్నమెంట్ కి కొంత రెవెన్యూ అనేది షేర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ ఓవరాల్ గా మోడల్ అనేది రెవెన్యూ షేరింగ్ మోడల్. సో ఈ కోల్ బ్లాక్స్ ని దక్కించుకున్న కంపెనీస్ అనేటివి ఓపెన్ మార్కెట్ లో ఆ కోల్ ని వాళ్ళు సెల్ చేసుకోవచ్చు అనమాట. అలా సెల్ చేయగా వాళ్ళకి రెవెన్యూస్ వస్తాయి కదా, అందులో కొంత పోర్షన్ గవర్నమెంట్ కి చెల్లించాలని చెప్తున్నారు. కోల్ ఇండియాకి ఎడ్జ్ ఉన్న సెగ్మెంట్ లో ప్రైవేట్ ప్లేయర్స్ వస్తారు అనేది డెఫినెట్లీ కోల్ ఇండియాకి నెగిటివ్ ఎఫెక్ట్స్. బట్ ఇందాక చెప్పాను కదా, ఈ స్టేట్మెంట్ మనకి ఫస్ట్ టైం వినిపిస్తున్నది అయితే కాదు, అంతకు ముందు కూడా మనకి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చింది. డిఫెన్స్ సెక్టార్ రిలేటెడ్ గా తీసుకున్న స్టెప్స్ అయితే మంచి పాజిటివ్ అనుకోవచ్చు డిఫెన్స్ స్టాక్స్ అన్నిటికీ కూడా. సో ఫస్ట్ థింగ్, డిఫెన్స్ స్టాక్స్ మన స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన స్టాక్స్ ఏంటని చూస్తే ఎక్స్క్లూజివ్ గా డిఫెన్స్ మీద ఉండే కంపెనీస్ కొన్నే ఉన్నాయి ఫ్రెండ్స్. కాకపోతే పెద్ద పెద్ద కంపెనీస్ వాటిలో ఉన్న సబ్సిడరీస్ కొన్ని డిఫెన్స్ మీద వర్క్ చేస్తున్నా కూడా ఉంటాయన్నమాట. లైక్ లార్సన్ టుబ్రోన్ చూడండి, అది మనం ఏంటి కన్స్ట్రక్షన్ కంపెనీ అనుకుంటూ ఉంటాం, బట్ దానికి ఉన్న సబ్సిడరీ అనేది డిఫెన్స్ లో కూడా ఉంది. అలాగే ఎంఎండ్ఎం వాళ్ళకి కూడా అండ్ భారత్ ఫోర్జ్ వీళ్ళందరూ కూడా ఆ కేటగిరీలోకి వెళ్ళిపోతారనమాట. డిఫెన్స్ సెగ్మెంట్ రిలేటెడ్ గా కేంద్ర ప్రభుత్వం చేసిన స్టేట్మెంట్స్ డిఫెన్స్ సెగ్మెంట్ లో వర్క్ చేస్తున్న కంపెనీస్ కి అయితే పాజిటివ్ గానే ఉన్నాయి. సో ఎక్స్క్లూజివ్ గా డిఫెన్స్ మీద వర్క్ చేస్తున్న కంపెనీస్ అయితే BEL ఫ్రెండ్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, భారత్ డైనమిక్స్, ఆస్ట్రా మైక్రోవేవ్. సో ఈ కంపెనీస్ అన్ని కూడా ఎక్స్క్లూజివ్ గా వర్క్ చేస్తున్నాయి అనమాట. ఫస్ట్ అప్డేట్, FDI ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ని 49 నుంచి 74% తీసుకువెళ్తారు అని చెప్తున్నారు అనమాట. సో ఫారెన్ నుంచి వచ్చే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆటోమేటిక్ రూట్ లో 49% అంతకు ముందు ఉంది లిమిట్ అనేది, ఇప్పుడు అది 74% కి చేయడం ద్వారా ఏమవుతుందంటే ఎక్కువ పెట్టుబడులు అనేటివి కంపెనీస్ లోకి వస్తాయి, అది మనకి స్టాక్ లో పాజిటివ్ గా రిఫ్లెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. FDI లిమిట్ ఇంక్రీస్ చేయడం అనేది లాంగ్ టర్మ్ కి పాజిటివ్ ఏం కాదు, ఫైనల్ గా కంపెనీ పర్ఫార్మెన్స్ ని బట్టే ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉంటాయి. సో కంపెనీ రెవెన్యూస్ ని మార్చే ప్రయత్నం కూడా గవర్నమెంట్ చేసింది అనుకోవచ్చు. ఇండియాలో తయారవుతున్న ప్రొడక్ట్స్ మాత్రమే వాడుకోవాలి, బయట దేశాల నుంచి అండ్ అవుట్ ఆఫ్ ద ఇండియా నుంచి వచ్చే ప్రొడక్ట్స్ ని ఎంకరేజ్ చేయాలనుకోవట్లేదు, బ్యాన్ చేద్దాం అనుకుంటున్నాం. ఏ వెపన్స్ ని బ్యాన్ చేయాలనుకుంటున్నాం అనేది రానున్న రోజుల్లో నోటిఫై
డైవర్సిఫై చేస్తామని చెప్తున్నారు. సో బయట కంట్రీస్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ ని బ్యాన్ చేయడం ద్వారా ఇండియాలో తయారు చేసే కంపెనీస్ కి డిమాండ్ అనేది పెరుగుతుంది, వాళ్ళ ప్రొడక్ట్స్ కి డిమాండ్ అనేది పెరుగుతుంది. దాంతోపాటు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెంచడం అనేది డెఫినెట్లీ డిఫెన్స్ సెగ్మెంట్ లో ఉన్న స్టాక్స్ కి అయితే పాజిటివ్ గా ఉంటుంది ఫ్రెండ్స్. వేదాంత గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్, రేపు May 18th వాళ్ళ బోర్డు మీటింగ్ అయితే ఉంది. సో వేదాంత బోర్డు వేదాంత డీలిస్టింగ్ ని యాక్సెప్ట్ చేస్తుందా రిజెక్ట్ చేస్తుందా అనేది రేపు అయితే మనకు అప్డేట్ వస్తుంది ఫ్రెండ్స్. బోర్డు యాక్సెప్ట్ చేసినంత మాత్రాన డీలిస్టింగ్ అనేది జరిగిపోదు ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మాట్లాడుకున్నాం కదా, ప్రమోటర్స్ దగ్గర ఉన్న వాటా అనేది డీలిస్టింగ్ చేసేదానికైతే సరిపోదనమాట. సో వాళ్ళ వాటాను వాళ్ళు 90% వరకు పెంచుకోవాల్సి ఉంటుంది. సో ఇది కొన్ని డేస్ లో అయితే కంప్లీట్ అయ్యే ప్రాసెస్ కాదు, ఒకవేళ ముందుకు వెళ్ళినా సరే ప్రీవియస్ గా డీలిస్టింగ్స్ చూసుకున్నా సరే కొన్ని సంవత్సరాలు జరిగినవి కూడా ఉన్నాయన్నమాట. సో దీనికి రిలేటెడ్ గా అంత త్వరగా మనకు ఒక రిజల్యూషన్ అయితే కనిపించదు. నెక్స్ట్ ఈ వీక్ లో మనకి ఏ రిజల్ట్స్ రాబోతున్నాయన్న డేటా అయితే ఇక్కడ మనకు ఉంటుంది ఫ్రెండ్స్. May 18th భారతీ ఎయిర్టెల్, జిఎస్కే ఫార్మా, డెల్టా కాప్ అండ్ May 19th బజాజ్ ఫైనాన్స్, టాటా పవర్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండ్ May 20th బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్, జూబిలెంట్ ఫుడ్, స్ట్రైడ్స్ ఫార్మా అండ్ May 21st బజాజ్ ఫైనాన్షియల్ హోల్డింగ్, కోల్గేట్, హిందుస్థాన్ జింక్ అండ్ May 22nd మనకి IDFC ఫస్ట్ బ్యాంక్ అయితే వాళ్ళ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయబోతున్నారు. ఇది కార్పొరేట్ యాక్షన్, ఏ కంపెనీస్ ఎంతెంత డివిడెండ్ ఇస్తున్నాయి, వాటి ఎక్స్ డేట్ ఏంటి అనేది సింపుల్ గా చెప్పాలంటే ఏదైతే మీకు ఎక్స్ డేట్ కనిపిస్తుంటుందో కంపెనీకి, సో దానికి ముందు ఏ రోజు స్టాక్ మార్కెట్ వర్కింగ్ డే ఉందో చూసుకొని ఆ రోజు షేర్లు కొన్నట్లయితేనే మనకి డివిడెండ్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అంతకు ముందు మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు రైట్స్ ఇష్యూ అయితే అనౌన్స్ చేశారు కదా, మనకి May 20th ఓపెన్ అవబోతుంది అనమాట. May 20th నుంచి June 3rd వరకు అయితే మనకి విండో అయితే ఓపెన్ లో ఉంటుంది. అండ్ ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఎవరైనా రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే పార్టిసిపేట్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఎవరైతే 15 shares ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ని హోల్డ్ చేస్తూ ఉంటారో రికార్డ్ డేట్ ఆ పాయింట్ ఆఫ్ టైమ్ కి, సో వాళ్ళు రైట్స్ ఇష్యూ ద్వారా ఒక షేర్ అయితే అప్లై చేసుకోవచ్చు. అలా అప్లై చేసుకున్న షేర్ అనేది 1257 లో దొరుకుతున్నట్లనమాట. May 13th కంటే ముందు ఎవరైతే షేర్స్ కొన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు, ఎందుకంటే May 13th మనకి ఎక్స్ డేట్ అనమాట. సో అందుకంటే ఒక వర్కింగ్ డే ముందు మాత్రమే షేర్స్ కొన్న వాళ్ళకి ఈ రైట్స్ ఇష్యూలో ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి, మీరు అప్లై చేస్తున్నప్పుడు మీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక షేర్స్ ఏ డీమాట్ అకౌంట్ లో ఉంటాయో ఆ DPIDని యూజ్ చేసి మాత్రమే అప్లై చేయండి ఫ్రెండ్స్. మీరు IP1 ఆల్రెడీ అప్లై చేసిన అనుభవం మీ దగ్గర ఉన్నట్లయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే ఉంటుంది ఫ్రెండ్స్. యాజ్ బా ప్రాసెస్ ద్వారా ఎలా అయితే మీరు IP1 అప్లై చేస్తుంటారో అలాగే రైట్స్ ఇష్యూని కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ అప్లై చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీకు ఏదైనా డిఫికల్టీగా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో అప్డేట్ చేయండి, నేను డైలీ చేస్తున్న వీడియోస్ లో ఎలా అప్లై చేయాలనేది కూడా నేను యాడ్ చేసి మీకు అప్డేట్ చేస్తాను. ఈ రోజు నిర్మలా సీతారామన్ గారు చేయబోయే స్టేట్మెంట్స్ అనేది డెఫినెట్లీ మన SGX నిఫ్టీని అయితే ఇంపాక్ట్ చేస్తాయి. కాబట్టి ఒకవేళ ప్రెజెంట్ ఉన్న లెవెల్స్ నుంచి అప్ సైడ్ కు ఓపెన్ అవుతున్నా డౌన్ సైడ్ కు ఓపెన్ అవుతున్నా ఏ లెవెల్స్ ని గమనించాలనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇదే నేను మీకు థర్స్డే చేసిన వీడియోలో ఫ్రైడే కోసం ఇచ్చిన సపోర్ట్. సో మీరు ఫ్రైడే రోజు గమనిస్తే 9050 దగ్గరకు వచ్చి మళ్ళీ మార్కెట్ బౌన్స్ అవడం అయితే జరిగింది. అండ్ రెసిస్టెన్స్ 9250 గమనిస్తున్నాను. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగి 9100 కంటే బిలో ఓపెన్ అయినట్లయితే 9120 అయితే నేను రెసిస్టెన్స్ గా గమనిస్తాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ 18,600 ఇమీడియట్ గా, అండ్ ఇఫ్ ఇది బ్రేక్ అయితే 17,800 దగ్గర సపోర్ట్ అయితే గమనిస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ రెసిస్టెన్స్ ఇమీడియట్ గా 19,200, అది బ్రేక్ అయితే 19,640. నెక్స్ట్ ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకుందాం. సో కాల్స్ దగ్గర ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర అయితే మీకు పాజిటివ్ గా డేటా బిల్డ్ అవుతూ ఉంటుందో, నెంబర్ ఎక్కువగా ఉంటుందో అది మనకి రెసిస్టెన్స్ అవుతుంది. పుట్స్ దగ్గర ఎక్కడైతే డేటా పాజిటివ్ గా బిల్డ్ అవుతూ ఉంటుందో అది మనకి సపోర్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే 9300, 9400, 9500 ఈ 3 స్ట్రైక్ ప్రైజెస్ లో కూడా మనకి స్ట్రాంగ్ డేటా అనేది బిల్డ్ అయింది ఫ్రెండ్స్. సో 9300 బ్రేక్ అవదని, 9400 బ్రేక్ అవదని, 9500 బ్రేక్ అవదని. సో ఇవి మనకు కొంత దూరంగా ఉన్నాయి కదా ప్రెజెంట్ ఉన్న లెవెల్ నుంచి. కాకపోతే మీరు 9200 దగ్గర డేటాను చూసినా సరే ఆల్మోస్ట్ 10 lakhs అరౌండ్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అండ్ ఇంట్రాడే లో కూడా 2 lakhs 50 బిల్డ్ అయిందనమాట. సో ఇది కాల్స్ దగ్గర. అండ్ ఒకవేళ పుట్ దగ్గర ఏదైనా సాటిస్ఫైయింగ్ గా ఉందా అంటే ఓవరాల్ గా 4 lakhs 70 ఉంది. అండ్ ఇంట్రాడే లో మనకి ఎక్కువగా బిల్డ్ అవ్వలేదు ఫ్రెండ్స్. సో ఇమీడియట్ గా మనం 9200 ని రెసిస్టెన్స్ గా అయితే గమనించవచ్చు. అండ్ వన్స్ 9200 బ్రేక్ అయినట్లయితే ఫర్దర్ గా ఉన్న లెవెల్స్ దగ్గర మనకి యాక్టివిటీ కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఒకవేళ ఈ లెవెల్ నుంచి డౌన్ సైడ్ కి ఫాలో అవుతున్నట్లయితే ఓవరాల్ గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉందనేది గమనించండి ఫ్రెండ్స్. సో 9000 దగ్గర మనకి హై యాక్టివిటీ ఉంది. ఎందుకని, 9000 అనేది సైకలాజికల్ గా ఒక రౌండ్ ఆఫ్ నెంబర్ కాబట్టి. సో మార్కెట్ లో వీక్నెస్ స్టార్ట్ అయ్యి డౌన్ సైడ్ కి ఫాలో అవుతున్నట్లయితే ఇందాక మనం మాట్లాడుకున్న లెవెల్ ఏంటి 9040 కదా. అండ్ ఆప్షన్ చైన్ పరంగా కూడా ఇక్కడ మనకి డేటా కనిపిస్తుంది కాబట్టి 9000 బ్రేక్ అవ్వనంత వరకు కూడా మనం కొంత బౌన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. 9000 దగ్గర సపోర్ట్ తీసుకోకుండా అక్కడ నుంచి మళ్ళీ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ కి వెళ్తుంటే ఇక్కడ మనకు అన్వైండింగ్స్ కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అది ఇంకా మార్కెట్ ని డౌన్ సైడ్ కి అయితే పుష్ చేస్తుంది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ 18,800 అరౌండ్ అయితే ఉన్నా. సో నేను మీకు రీసెంట్ టైమ్స్ లో చెప్తున్నదే బ్యాంక్ నిఫ్టీలో అయితే మనకి 500 జోన్ లోనే మొత్తం డేటా బిల్డ్ అవుతుంది ఫ్రెండ్స్. సో 18,800 కదా, 19,000, 19,500 అక్కడ మాత్రమే మనకి డేటా ఉంది. రెస్ట్ ఆఫ్ ద డేటా అంతా మీరు కంపేర్ చేసి చూడండి 19,000 తో, 19,500 తో. మిగతాదంతా కూడా మనకి చాలా వీక్ డేటానే కనిపిస్తుంది అనమాట.
అలాగే సపోర్ట్ కూడా 18,500 దగ్గర, అలాగే 18,000 దగ్గర మాత్రమే ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి హెవీగా అయితే బిల్డ్ అయింది. ఈ రోజు నిర్మలా సీతారామన్ గారు చేసే స్టేట్మెంట్స్ అండ్ నెక్స్ట్ లాక్ డౌన్ రిలేటెడ్ గా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే అప్డేట్స్ మార్కెట్ అయితే ఇంపాక్ట్ చేస్తాయి. ఎంతవరకు ఇంపాక్ట్ చేసింది అనేది మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ ద్వారా తెలుస్తుంది కాబట్టి సో మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో డెఫినెట్లీ నేను మీకు అప్డేట్ చేస్తాను. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కంటెంట్ ఒకసారి చూడండి, కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.